వైఎస్ జగన్కు ఆస్కార్ ఇవ్వాలంటూ సెటైర్లు పేల్చారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సన్మానాలు చేయాలని కోరుకుంటున్న జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పాలంటూ ట్వీట్ చేశారు మాజీ ముఖ్యమంత్రికి పలు ప్రశ్నలు సంధించారు అబద్దాలను అందంగా అల్లినందుకు అవార్డు ఇవ్వాలని అదానితో జగన్ ఒప్పందం అంతర్జాతీయంగా చరిత్ర అంటూ ఎద్దేవా చేశారు అబద్దాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి శాలువాలు సన్మానాలు అవార్డులు కోరుకునే ముందు జగన్ గారు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా రెండు పాయింట్ ఒకటి నాలుగు పైసలు ఉంటే తమరు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది పైసలకు కొన్నందుకు శాలువాలు కప్పాలా ఆదాని వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది పైసలు కొంటే అదే కంపెనీ నుంచి యాభై పైసలు ఎక్కువ పెట్టి రెండు పాయింట్ నాలుగు తొమ్మిది పైసలకు కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా అదానితో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే ఆగమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా అంటూ ప్రశ్నించారు ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడ ఇక్కడ లేకుంటే గుజరాత్కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది పైసలకు అదాని ఎందుకు ఇవ్వలేదు రెండు పాయింట్ నాలుగు తొమ్మిది రేటుకు మీరెందుకు ఒప్పుకున్నారు ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్టంగా యూనిట్ ఒకటి పాయింట్ ఏడు సున్నా పైసలు పడతాయని మీ హయాంలోనే ఇంధన శాఖ చెప్తుంటే ఎటువంటి ఛార్జీలు లేవని చెప్పే మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోక్పత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అన్నారు నిజమే అదానితో మీ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా చరిత్ర అదాని కలవడం ఒక చరిత్ర ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్లు నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వడం చరిత్ర ఎవడు కొనేందుకు ముందుకు రాని విద్యుత్తును బంపర్ ఆఫర్గా ప్రకటించుకోవడం చరిత్ర గంటల్లోనే కేబినెట్ పెట్టడం చరిత్ర ప్రజా అభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చరిత్ర అదాని కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం చరిత్ర ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం ఏపీ రాష్ట్ర ప్రజల నెత్తిన ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్ర ప్రపంచం మొత్తం ఇప్పుడు తమరి అవినీతి గురించి మాట్లాడుకోవటం మీ గొప్ప చరిత్ర భూగోళం అవినీతి పరుల జాబితాలో మీ పేరు చేరడం మీకు పెద్ద చరిత్ర సెటర్లు పేల్చారు అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లు నా పేరు ఎక్కడుందని బుకాయించే జగన్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు మీరు కదా ఆ కుర్చీలో మీరు కాకుండా మిమ్మల్ని నడిపించే వాళ్ళు కూర్చున్నారా ఇదేం ఆఫ్ బేస్డ్ నాలెడ్జ్ ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానం మీరు అవినీతి చేశారని చెప్పింది మేము కాదు అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు ఎఫ్బిఐ ఎస్ఈసి స్వయంగా రిపోర్ట్ సోలార్ పవర్ ఒప్పందాల్లో ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్లు ఏపీ చీఫ్ మినిస్టర్కి ఇచ్చారని తమ దర్యాప్తులో కుండబద్దలు కొట్టాయి ముడుములు ముట్టానికే ఒప్పందాలు చేసుకున్నారని ఓ వంద పేజీల రిపోర్ట్ కూడా ఇచ్చాయి వివిధ సోర్సుల నుంచి సాక్ష్యాలు ఆధారాలు సమీకరించాం అని రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నాయి అంటూ చెప్పుకొచ్చారు గత టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు పీపీఎల్ చేసుకుందని ముప్పై ఐదు వేల కోట్ల భారం వేసిందని చెప్పే మీరు అధికారంలోకి వచ్చాక గాడిదలు కాశారా టెండర్లు రద్దుతో ఎందుకు సరిపెట్టారు ఎందుకు విచారణ జరిపించలేదు లాంగ్ స్టాండ్ ఒప్పందాలతో నష్టమని తెలిసి అదానికి ఇరవై ఐదు ఏళ్ళు రాష్ట్రానికి తాకట్టు పెట్టినప్పుడే మీకంటే ముట్టాయో అర్థమైంది గంగవరం పోర్టును అడ్డకి పావుసేరు లెక్కన ఆరు వందల నలభై కోట్లకే అమ్మినప్పుడే మీ ముడుపుల బంధం ఏ పాటిదో తెలిసిపోయింది రాష్ట్రాన్ని బ్లాంక్ చెక్కుల అదానికి కట్టపెట్టినప్పుడే మీ వాటాల సంగతి తేలిపోయింది అన్నారు నిజంగా అదానీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే అదానీతో రహస్య ఒప్పందాలు జరక్కుంటే అమెరికా దర్యాప్తు సంస్థల మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే మీరు అదాని వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయండి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సవాళ్ళను స్వీకరించాలి అంటూ ట్వీట్ చేశారు